Excuse me. డోర్ మూసిందే అని భయ్, టైల్ మార్చా. నా మీద మీ అభిప్రాయం? మీరు అందంగా ఉంటారో, నాజూగ్గా ఉంటారో, నవ్వుతూ ఉంటారో, అంతేనా? నాకున్న నిజాయితీ, నీతి, ధైర్యం ఇవేమీ కనిపించలేదా? ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. నిన్ను గదిలో పెట్టి తలుపేసినందుక? కాదు, ఇక్కడికి రాగలిగినందుకు. చూడండి, మీరు లాయరు, నేను లాయరు, మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండాల్ని జైలుకి పంపిస్తా. చెప్పండి, నాగరాజు ఎక్కడున్నాడు? ఏంది భయ్, ఏం చేస్తున్నాడంట లోపట? నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడంట? చూడండి, దుర్గాప్రసాద్ గారు, పాండు గారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు. అనవసరంగా వాళ్లతో పగెందుకు? నా మాట విని రాజీకి రండి. డబ్బిప్పిస్తాను, పదవులు ఇప్పిస్తాను, రాజయోగం పట్టిస్తాను. కావాలంటే నేను మీ దాన్నవుతాను. మీ పంతం విడిచిపెట్టండి. షట్ అప్. నువ్వు వదిలిపెట్టింది సిగ్గు, కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోటు. ఏమడిగిండు వాడు? నాగరాజును ఎక్కడ దాచారు అని అడిగాడు. చెప్పినా? లేదు. నాగరాజుతో వీడికి ఏమవసరం వచ్చింది? పాత కేసుని తిరిగి తోడతాడేమో. ఒరే శోభనాద్రి, జర జానీ గారిని ఫోన్లో కలుపు. హలో, అరకులో కేసా సార్? ఆ జానీ లైన్లో ఉండి అన్న మాట్లాడతాడు. నమస్తే. ఆ నాగరాజు గారిని గెస్ట్ హౌస్ బయట కాలు పెట్టకుండా చూసుకోండి. బీపీ బెనర్జీ గారు వాడి కోసం వెతుకుతున్నాడు. హలో, నేను బావా, చెప్పు. ఓహో, ఐసి అరకు లోయలో గెస్ట్ హౌస్ లో దాచాడన్నమాట. చాలా బాగుంది. అసలు ఏమిటిది? మేని ప్యార్ కియా, మై హార్ట్ కంప్లీట్ తుమ్కో దే దియా, అందుకే ఇంత దూరం ఆ గయా. ఒంటరిగా ఇంత దూరం వచ్చావు మగాణ్ణి. నిన్న ఏమైనా చేస్తే నీ గత ఏమిటి? నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను, ఎప్పుడు చేస్తావు? నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి, పంక్చర్ వేసి కానీ నీ వ్యవహారం తేల్చను. ఏది ఇక్కడ చెప్పిన చాకి ఉండాలి. నాకు చోటు చాలక కింద పారేసా. నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉంటాం కదా, ఏదైనా చేసుకోవచ్చని. ఏ లాయరో, ఒక్కదాన్నే ఉన్నాను, లోపలికి పావులు దూరుతాయేమో. ఏం దూరం, కళ్ళు మూసుకుని పడుకో. ఎలాయరో, ఏను గరుస్తుంది, ఇక్కడికి వస్తుందేమో. అద్దం మూసుకో. ఓకే. ఒక్కదానికే భయంగా ఉంది, నీ పక్కన పడుకుంటా. ఏమిటి పైన సెట్లయ్యావు? ఎక్కడ? అక్కడ. లాయరు, ఏంటి బాడీలో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది? వోల్టేజ్ ఎక్కువ అయ్యి